నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఇటీవల వైసీపీ టీడీపీలకు చెందిన చెరో నలుగురు ఎమ్మెల్యేల పైన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు అనర్హత వేటు వేసే విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేమీ లేకుండా తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో ఏపీ శాసన మండలి చైర్మన్ మేషన్ రాజు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు అవును స్పీకర్ తరహాలోనే శాసన మండలి చైర్మన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా పార్టీ మారిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల పైన అనర్హత వేటు వేశారు ఇలా పిరాయింపుల చట్టం కింద వైసీపీ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య వంశీ కృష్ణ యాదవ్ లపై వేటు వేయడంతో వీరిద్దరూ ఇప్పుడు మాజీలయ్యారు వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రామచంద్రయ్య టీడీపీలో చేరగా వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరారు ఇలా పార్టీలు మారిన క్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఈ క్రమంలో పార్టీకి రాజీనామా కానీ ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయలేదు దీంతో ఈ విషయంపై శాసన మండలి స్పీకర్ కు ఫిర్యాదు అందింది ఈ మేరకు తమ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ ద్వారా దక్కిన పదవులను మాత్రం అనుభవిస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్సీల పైన చర్యలు తీసుకోవాలంటూ మండలి చీఫ్ విప్ ఎం మురళీధర్ ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు దీంతో ఫిర్యాదింపులు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు చైర్మన్ నోటీసులు అందించారు సమగ్ర విచారణ జరిపిన అనంతరం ఆ ఇద్దరి పైన అనర్హత వేటు వేశారు దీంతో ఎమ్మెల్సీలుగా ఇంకా చాలా పదవీ కాలం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ మాజీలయ్యారు